నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ ఇంటి దగ్గర ఉన్నాం. దాదాపు గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకేపూడి గాంధీగా ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. నిన్న ఏదైతే అరకేపూడి గాంధీకి సంబంధించిన అనుచరులందరూ కూడాను పాడి కౌశిక్ రెడ్డి దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళాము, లేదంటే ఆయనతో కొంతమేర సంప్రదింపులు జరపడానికి వెళ్ళాము అనుకున్న నేపథ్యంలోనే ఒక దాడి జరగడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ మధ్య ఇరువర్గాల మధ్య ఒక ఏదైతే ఇన్సిడెంట్ జరిగింది, దాంట్లో కొంతమేర రాళ్ళు రువుకోవడం కానీ అలాగే కోడిగుడ్లు టమాటాలు ఇలాంటివన్నీ కూడా విసురుకోవడం కూడా జరిగింది. చాలా పెద్ద ఎత్తున అక్కడ చాలా పెద్ద గొడవ జరగడంతో పోలీసులు అందరూ హుటాహుటిన చేరుకుని దాని ఆ యొక్క అలరి ముఖాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యంగా ఇదే తరుణంలో నేను పాడి కౌశిక్ రెడ్డి మీడియా ముఖ్యంగా ఆయన ఒక సంచలన కామెంట్ చేశారు. వెంట్రుకు కూడా పీకలేవు అరకేపూడి గాంధీ, ఇక చూసుకో తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాను, ఆంధ్ర నుంచి నువ్వు బతకడానికి వచ్చావు, నువ్వు నీ అంత చూస్తానని చెప్పేసి ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. తడగొట్టి మరీ సవాల్ చేసిన పరిస్థితి ఉంది. ఇదే తరుణంలో ఆయన ఇక్కడికి చేరుకుంటారు. ఆయన ఒక పెద్ద ఎత్తున రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తామని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన సందర్భంలోనే పోలీసులు చాలా పెద్ద ఎత్తున బలగాలను మోహరింపు చేశారు ఇక్కడికి. ముఖ్యంగా ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే డీజీపీకి ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎలాంటి గొడవలు ఉండకూడదు, ఏది ఏమైనా సరే కొంతమేర అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే వాళ్ళని కానీ గొడవలు చేసే వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే తరుణంలో ఇక్కడ పెద్ద ఎత్తున అరకేపూడి గాంధీ అనుచరులందరూ కూడాను ఆయన ఇంటికి చేరుకొని వీళ్ళందరూ కూడాను ఎవరు వచ్చినా సరే మేము స్వాగతిస్తాం, వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, అందరినీ రమ్మని చెప్పి మేము ఆహ్వానిస్తాం, చక్కగా భోజనం కూడా మేమే పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు వస్తే కనుక చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఆయన అరకేపూడి గాంధీ అనుచరులందరూ కూడా ఇక్కడ చేరుకొని ఆయనకు మద్దతు తెలియజేయడం జరిగింది. ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు బీఆర్ఎస్లో ఉన్నా ఇటు కాంగ్రెస్లో ఉన్నా సరే ఏదేమైనా సరే మేము ఖచ్చితంగా ఆయన్ని స్వాగతిస్తాం, ఎందుకంటే మేమందరం గాంధీ అనుచరులం, గాంధీకి ఒక ఆర్మీలా పనిచేస్తామని చెప్పేసి ఆయన అనుచరులందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా గాంధీ వైపు మేము ఖచ్చితంగా నిలబడతాం, గాంధీ అనుచర గణం మేమంతా కూడాను. ఇప్పుడు ఆయన పార్టీలకు అతీతంగా ఉండే వ్యక్తి, దట్టు దాదాపుగా 3 పర్యాయాలు కూడాను ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ఒకే ఒకసారి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయనకి వీనికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే మన ఇదే తరంలో కౌశిక్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు చూడొచ్చు, నీకు 60 ఏళ్ళు నాకు 39 ఏళ్ళు, మన ఇద్దరు దెబ్బలాటగానే సిద్ధం, అటు నుంచి నువ్వు ఒకడవరా, ఇటు నుంచి నేను ఒకడిని వస్తాను, నువ్వు నేను తేల్చుకుందాం అన్న సందర్భంలో కూడాను ఇక్కడ దానికి ఆ మాట నిమిత్తమే ఇక్కడ చాలా మంది గాంధీ అనుచరులు రావడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఎస్పెషల్లీ 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడాను ఎప్పటి నుంచో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బ్రతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు తెలంగాణ ప్రజలు ఇటు ఆంధ్ర ప్రజలు ఆడవాళ్ళు కానీ లేదంటే అక్కచెల్లెల్లాగా అన్నదమ్ముల్లాగా బ్రతుకుతున్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి అలాంటి చీలిక తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి ఒకటి హైలైట్ అవ్వడం, రెండోది బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోల్పోబోతుందా, బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోల్పోతుంది అని చెప్పేసి మరొక వాదన నడుస్తున్న తరుణంలో ఇవన్నీ కూడాను ఒక ప్రీ ప్లానెడ్ స్కెచ్ అంటూ కూడాను కొంతమంది అభిమానులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది పర్సనల్గా కౌశిక్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల లేదంటే పార్టీ వ్యాఖ్యల, ఒకవేళ ఇన్ కేసు పార్టీ వ్యాఖ్యలు పర్సనల్ వ్యాఖ్యలు అయితే కనుక సో డెఫినెట్లీ కేసీఆర్ మీద మాకు అందరికీ అభిమానం ఉంది. కేసీఆర్ లాంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు, సహించకూడదు. ఇప్పటికీ అటు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్న పరిస్థితి ఉంది. సో అందుకని ఖచ్చితంగా వెంటనే కేసీఆర్ స్పందించి ఇలాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు, సస్పెండ్ చేయాలి, పార్టీలో నుంచి బయటికి పంపించాలని చెప్పేసి ఒకవేళ అభిమానులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో మనం ఒకసారి మనం అరకేపూడి గాంధీ ఇంటి దగ్గర చూస్తే ఆయన ఒక అనుచర గణం అంతా కూడాను ఆయన ఒక అభిమానులు అందరూ కూడాను పెద్ద ఎత్తున చూస్తున్న పరిస్థితి, పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి, గాంధీకి మద్దతు తెలపడానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత 3 పర్యాయాల నుంచి కూడాను ఆయన ఎలాంటి ఏంటంటే ఎలాంటి గొడవలకు వెళ్ళిన వ్యక్తి కాదు, చాలా సౌమ్యుడు. ఏది ఏమైనా సరే గాంధీకి అండగా ఉంటాం, గాంధీ ఆర్మీ మేమని చెప్తా ఉన్నారు ఇక్కడున్న ఆయన గాంధీ అనుచరులైన అందరూ కూడాను. సో ఇక ఏది ఏమైనా సరే ఇక్కడ ఎస్పెషల్లీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కౌశిక్ రెడ్డి మాటల్లో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ మళ్ళీ గొడవలు పెట్టే విధంగా చీలిక తెచ్చే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడడం సరికాదని చెప్పేసి ఇక్కడ ఆయన యొక్క అభిమానులు అందరూ కూడాను పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, కేసీఆర్ వెంటనే స్పందించాలని చెప్పేసి కూడాను ఆయన అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది మొత్తానికి అరకేపూడి గాంధీ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో వసంత్, పాయింట్ బ్లాంక్ టీవీ, కూకట్పల్లి.